అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవలసిన సమయంలో కొనుగోలు కేంద్రం వారు చాలా నిబంధనలు పెడుతున్నారని, ఈ నిబంధనలు పాటించి ధాన్యం సేకరించాలంటే చాలా సమయం పట్టి ధాన్యం ఇంకా పాడైపోయే అవకాశం ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో జనసేన పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని తెలియజేశారు. వర్షాల వలన పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరితో కలిసి విజ్ఞాపన పత్రం కలెక్టర్ గారికి అందించడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్యంగా ఏదైతే ధాన్యం మొలకలు వచ్చింది కానీ తడిసిన ధాన్యం కానీ ఆర్బీకే సెంటర్స్ ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నియమ నిబంధనలు కొన్ని నిబంధనలు పెట్టి ధాన్యం కొనడంలో చాలా ఆలస్యం జరుగుతుంది. దాని ద్వారా రైతు మరింత నష్టపోతూ ఉన్నాడు. అదే విషయం కలెక్టర్ దృష్టిలోకి తేవడం జరిగింది. అయితే కలెక్టర్ గారు శుక్రవారం నుంచే మేము ఆఫ్లైన్లో ధాన్యం కొంటామంటున్నారు, కానీ రైతులు మాత్రం మొలకలు వచ్చిన ధాన్యం కొంటున్నారు, కానీ ఒక కాస్త తడిచిన ధాన్యాన్ని కానీ వర్షానికి మునిగిపోయిన ధాన్యాన్ని కానీ కొంటలేదని చెప్పిన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ధాన్యం ఏ రకమైనప్పటికీ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మొలకలు వచ్చినా తడిసినా ఏదైతే నష్టపోయారో రైతులు వర్షాల వల్ల ఆ ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. నియమ నిబంధనలు పక్కన పెట్టి స్పాట్లో ధాన్యం కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జనసేన పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి తీవ్రమైనటువంటి ఉద్యమానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.